ప్రేక్షకులకు నమస్కారం. ఈ కొత్త సంవత్సరంలో మీకు రుణబాధలు తీరి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి అష్టైశ్వర్యాలు కలగాలి అంటే నూతన సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి శుక్రవారం రోజున ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉంటారో వారి నేను చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం చేయండి, అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా మీకు కలుగుతాయి, వీటి తులతూగుతారు. ఏం లేదండి, శుక్రవారం రోజున ఒక పీట తీసుకొని పీటపై తెల్లని బట్టని పరిచి దానిపై లక్ష్మీదేవిని పెట్టి ఒక వెండి విగ్రహం కానీ లేదంటే మీకు స్తోమత లేదనుకుంటే లక్ష్మీదేవి ఫోటో కానీ పెట్టి 108 ఎర్రని గులాబీలతో లక్ష్మీదేవిని పూజించండి. అలాగే ఈ పూలపైన 3 గవ్వల్ని కూడా ఉంచండి. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండండి. సాయంత్రం చంద్రదర్శనం చేసుకోండి. తర్వాత మీ స్వహస్తాలతో మీరే భోజనం చేసుకొని ఈ భోజనాన్ని భుజించినాక మరుసటి రోజు ఉదయం నిద్ర లేచాక స్నానాదులు పుగించుకొని మీ ఇష్టదైవాన్ని ధూపదీప నైవేద్యాలతో పూజించి తదుపరి ఈ పుష్పాలు అలాగే ఈ తెల్లటి వస్త్రము దానిపై ఉండేటువంటి గవ్వలు వీటన్నిటినీ కూడా మూటగా కట్టి మీ దగ్గరలో ఉండేటువంటి నదికి వెళ్ళి ఈ నదిలో మీ కోరిక ఏదైతే ఉందో ఈ కోరికని మనస్ఫూర్తిగా కోరుకొని ఇందులో వీటన్నిటినీ కూడా వదిలేయండి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు నిమజ్జనం చేశాక వచ్చేటప్పుడు ఒక బాటిల్లో కొద్దిగా నీరు తెచ్చుకోండి. ఒక చిన్నటి బాటిల్లో నీరు తెచ్చుకోండి. ఈ నీటిలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని కలిపి మీ ఇంటికి ఈశాన్య భాగంలో కనుక ఒక పసుపు రంగు దారంతో మూటగా కట్టి ఈ పసుపు రంగు దారంతో వేలాడదీయండి. ఆ ఇంట్లో ఉండే వారి అందరికీ కూడా సుఖశాంతులు కలుగుతాయి. రుణబాధలు, ఒత్తిడులు ఇటువంటివన్నీ దూరం అవుతాయి. ఆర్థికంగా కూడా మీరు పుంజుకుంటారు. అష్టైశ్వర్యాలు అన్నిటితో కూడా మీరు తొలతూగుతారు. నేను చెప్పేటువంటి ఈ రెమెడీ మీకు నచ్చినట్టయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.